ప్రతిరోజు కనుక ఎక్సర్సైజ్ చేశారంటే మీ పెన్నిస్ సైజ్ ఒక సైజ్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో మనం ఆ టైంలో ఏమనుకుంటా ఉంటాం, మేబీ ఆడు బ్యాట్ సైజ్ పెద్దగా ఉండడం వల్ల ఆడు ఎక్కువసేపు బ్యాటింగ్ ఆడుతున్నాడు, కానీ ఒకవేళ మీ సైజ్ అనేది చాలా చిన్నగా ఉందంటే అది ప్రాబ్లం. సో ఫ్రెండ్స్, మనలో చాలా మంది అబ్బాయిలు ఒక విషయానికి చాలా ఎక్కువగా టెన్షన్ పడిపోతుంటారు, ఎక్కువగా ఆలోచించేస్తుంటారు. అదేంటంటే మన యొక్క పీనిస్ సైజ్ గురించి, అంటే మన నల్ల తమ్ముడు ఎవడైతే ఉన్నాడో వాడి యొక్క సైజ్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు, ఎక్కువగా థింక్ చేస్తూ ఉంటారు అని చాలా బీభత్సంగా ఆలోచించేస్తుంటారు. ఏం ఆలోచిస్తారంటే ఎక్కువగా మన పీనిస్ సైజ్ అనేది ఇతరులతో కంపేర్ చేస్తే చిన్నగా ఉందేమో, మేబీ మనం సరిగ్గా సెక్స్ చేయలేమేమో, అండ్ మనం సరిగ్గా సాటిస్ఫై అవ్వలేమేమో, సరిగ్గా సాటిస్ఫై చేయలేమేమో అని ఇలా ఏదో థాట్స్ అనేవి మైండ్లోకి తెచ్చుకుంటూ ఉంటారు. సో దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ అని కూడా వస్తుంటాయి, లైక్ డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటారు, అండ్ కొన్ని కేసెస్లో అయితే సూసైడ్ కూడా చేసుకుంటారు. అండ్ చాలా కేసెస్ ఇలా ఉన్నాయి, మీరు కనుక గూగుల్లో సెర్చ్ చేశారంటే ఇలాంటి కేసెస్ కూడా చాలా ఉన్నాయి, మీరు ఒకసారి సెర్చ్ చేసి చూడండి. సో ఇవన్నిటికి మెయిన్ కారణం ఏంటో తెలుసా, మనం ఎక్కువగా పాన్ అనేది చూస్తూ ఉంటాం. సో ఈ పాన్ అనే ఆటలో ఏంటంటే ఆ ఆటగాడు ఎవడైతే ఉంటాడో వాడి యొక్క బ్యాట్ సైజ్ ఏమో చాలా పెద్దగా ఉంటుంది, అండ్ మన సైజ్ ఏమో చూస్తే మంగూజ్ బ్యాట్ సైజ్ లా ఉంటుంది. సో మనం ఆ టైంలో ఏమనుకుంటా ఉంటాం, మేబీ ఆడి బ్యాట్ సైజ్ పెద్దగా ఉండడం వల్ల ఆడు ఎక్కువసేపు బ్యాటింగ్ ఆడుతున్నాడు, మన బ్యాట్ ఏమో మంగూజ్ సైజ్ లో ఉంది అందుకే మనం త్వరగా అవుట్ అయిపోతున్నాం. సో ఇలాంటి థాట్స్ అనేవి వస్తూ ఉంటాయి. కానీ నిజంగా చెప్పాలంటే మంగూజ్ సైజ్ కూడా చాలా లాంగ్ సిక్సెస్ అనేవి కొడతాయి. సో మీరు ఐపీఎల్ చూసే ఉంటారు కదా, సో నిజం చెప్పాలంటే బ్యాట్ ఒక సైజ్ ఇక్కడ సంబంధం లేదు, మంగూజ్ బ్యాట్ తో కూడా మీరు లాంగ్ సిక్సెస్ అనేవి కొట్టచ్చు. సో ఇక్కడ సైజ్ అనేది మ్యాటర్ కాదు, మన స్టామినా అనేది మ్యాటర్. సో మనకి ఎంత స్టామినా ఉన్నదే చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియోలో మనం కొన్ని పాయింట్స్ అనేవి డిస్కస్ చేద్దాం, లైక్ మన పీనిస్ సైజ్ని మనం పెంచుకోవచ్చా లేదా, అండ్ పెంచుకుంటే ఏ విధంగా పెంచుకోవాలి, అండ్ పెంచుకోవడం అనేది సేఫా కాదా, అండ్ ఈ పీనిస్ సైజ్కి అమ్మాయిలు ఏమైనా ఆలోచిస్తారా, వాళ్ళు ఏమైనా వీటికి ఇంపార్టెన్స్ ఇస్తారా లేదా అనేది పూర్తిగా వివరంగా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో వీడియో లాస్ట్ వరకు డెఫినెట్గా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో మరి టైం వేస్ట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, యాక్చువల్గా మన మెన్స్ ఒక యావరేజ్ పెన్నిస్ సైజ్ వచ్చి 3.6 inches ఉంటుంది నార్మల్గా ఉన్నప్పుడు, అంటే మంగూజ్ బ్యాట్ సైజ్లో ఉన్నప్పుడు, అండ్ అది పెద్దగా అయినప్పుడు 5.12 inches అనేది ఉండాలి. సో మ్యాక్సిమం యావరేజ్గా మెన్స్కి ఇంత సైజ్ అనేది ఉంటుంది నార్మల్గా. సో దీనికంటే పెద్దగా ఉన్న ప్రాబ్లం లేదు, అండ్ దీనికన్నా తక్కువగా ఒకవేళ ఒక 1 inch కానీ 1/2 inch కానీ తగ్గిన ప్రాబ్లం ఏం లేదు, కానీ ఒకవేళ మీ సైజ్ అనేది చాలా చిన్నగా ఉందంటే అది ప్రాబ్లం. సో ఇలా కనుక చిన్నగా అంటే పెద్దగా అయినప్పుడు కూడా అది చిన్నగా ఉంటుందంటే ఎంతే సైజ్ ఉంటుందంటే మీరు కంపల్సరీగా ఒక డాక్టర్ని కన్సల్ట్ చేయాలి, మీ సొంతంగా మీరేమీ చేయకూడదు. సో మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి, ఒక సెక్సాలజిస్ట్ని మీరు కన్సల్ట్ చేస్తే వాళ్ళు మీకు దాని గురించి సజెషన్ చేస్తారు, లైక్ ఏదైనా సర్జరీ కానీ చేయాలా లేదా ఏం చేయాలి. సో ప్రతిది వాళ్ళు డీటెయిల్గా మీకు చెప్తారు, దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అనేది అవ్వచ్చు. సో ఒకవేళ మీ పెన్నిసెస్ నార్మల్గానే ఉంది అండ్ ఇంకా మీరు పెంచాలనుకుంటున్నారంటే, సో నేను ఈ వీడియోలో ఒక 3 exercises చెప్తాను, సింపుల్ ఎక్సర్సైజ్ చెప్తాను. సో ఈ ఎక్సర్సైజ్ కనుక మీరు ఫాలో అయ్యారంటే, ప్రతిరోజు ఒక 1/2 hour ఫాలో అయ్యారంటే మీ పెన్నిస్ సైజ్ అనేది చాలా వరకు పెరుగుతుంది. కానీ మీరు రెగ్యులర్ అంటే మీరు ఎంత రెగ్యులర్గా చేస్తున్నారు, ఎంత బాగా చేస్తున్నారు దానిపైన ఇది డిపెండ్ అయి ఉంటుంది. సో నేను చెప్పిన టిప్స్ కనుక మీరు ఫాలో అయ్యారంటే డెఫినెట్గా మీకు రిజల్ట్ అయితే వస్తుంది. సో ఆ ఎక్సర్సైజ్ చెప్పే ముందు మీరు కొన్ని పాయింట్స్ మీరు నోట్ చేసుకోవాలి. సో అదేంటంటే, సో ఆ పాయింట్స్ ఏంటంటే, పాయింట్ నెంబర్ 1, మీరు మైండ్ నుంచి తీసేయాలి మీ పెన్నిస్ సైజ్ ఎంత ఉన్నా న్యాచురల్గా ఎంత ఉందో అంతనే మీరు సాటిస్ఫై అవ్వాలి, అంతకంటే ఎక్కువగా పెంచడానికి కానీ వాటికి మీరేం ట్రై చేయకండి, ఎందుకంటే నార్మల్గా మీ సైజ్ అనేది అంతే ఉంటుంది. సో పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, మీ పెన్నిస్ సైజ్ ఏమీ డిసైడ్ చేయదు మీరు ఎంతసేపు సెక్స్ చేస్తున్నారు అనేది. సో దానికి సంబంధం ఉండదు, స్టామినా అనేది ఇక్కడ మ్యాటర్ ఉంటుంది. సో మీకు ఎంత స్టామినా ఉంటే అంత ఎక్కువసేపు మీరు సెక్స్ అనేది చేయగలరు, అంతేగాని పెన్నిస్ సైజ్ పెరిగిందని సెక్స్ ఏమి ఎక్కువసేపు చేస్తారని అదేం అనుకోకండి. ఎందుకంటే పాన్ వీడియోస్లో వాళ్ళు స్టిరాయిడ్స్ యూస్ చేస్తారు, చాలా కెమికల్స్ యూస్ చేస్తారు. సో దానివల్లే వాళ్ళు ఎక్కువసేపు చేస్తారు, వాళ్ళు ట్యాబ్లెట్స్ లాంటివి ఇలాంటివి చాలా యూస్ చేస్తారు, దానివల్లే వాళ్ళు ఎక్కువసేపు చేస్తారు, అండ్ అది సేఫ్ కూడా కాదు, మీరు అలాంటివి ఏమి ట్రై చేయకండి. సో మీరు చేసే సెక్స్కి మీ పెన్నిస్ సైజ్కి ఎటువంటి సంబంధం అయితే ఏముండదు. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3 ఏంటంటే, అమ్మాయిలు అయితే ఎటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వరు. సో మీ సైజ్ ఎంత ఉన్నా వాళ్ళు సాటిస్ఫై అవుతారు, వాళ్ళకి ఏంటంటే మీరు ఎంతసేపు చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్, మీరు ఎంతసేపు చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్, అంతేగాని మీ సైజ్ పెద్దగా ఉందని మీ సైజ్ చిన్నగా ఉందని వాళ్ళు ఏమీ డిఫరెన్స్ చూపించరు. అవును, చాలా చిన్నగా ఉంటే అది ప్రాబ్లం వాళ్ళకి, కానీ నార్మల్ సైజ్లో ఉంటే వాళ్ళకి అదేమీ ప్రాబ్లం ఏం కాదు, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో పాయింట్ నెంబర్ 4 ఏంటంటే, దీని గురించి మీరు అస్సలు ఎక్కువగా ఆలోచించకండి, ఆలోచించారంటే దాని డిప్రెషన్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో అస్సలు మీరు దీని గురించి ఆలోచించకండి. సో అయినా మీరు మీ పెన్నిస్ సైజ్ని పెంచాలి అనుకుంటే నేను 3 exercises చెప్తాను, సింపుల్ ఎక్సర్సైజ్ చెప్తాను, ఒక 30 minutes మీరు ఈ ఎక్సర్సైజ్ని చేయాలి. ప్రతిరోజు కనుక ఈ ఎక్సర్సైజ్ చేశారంటే మీ పెన్నిస్ సైజ్ ఒక సైజ్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఎక్సర్సైజ్ ఏంటో మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే, సపోజ్ ఇది మీ పెన్నిస్, సో మీరు ఏం చేయాలంటే దీని ఒక టిప్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు పట్టుకోవాలి. పట్టుకుని ఏం చేస్తారంటే కొంచెం దీన్ని ఈ విధంగా కొంచెం లైట్గా సాగదీయాలి. సో టిప్ ఏదైతే ఉంటుందో దాన్ని పట్టుకుని కొంచెం సాగదీయాలి, సాగదీసి ఒక 10 seconds అదే విధంగా హోల్డ్ చేయాలి, ఈ విధంగా హోల్డ్ చేయాలి. తర్వాత ఏం చేయాలంటే లెఫ్ట్కి తిప్పాలి, లెఫ్ట్కి తిప్పి ఒక 10 minutes హోల్డ్ చేయాలి, రైట్కి తిప్పి ఒక 10 minutes హోల్డ్ చేయాలి. సో ఈ విధంగా మీరు ఒక 5 minutes వరకు చేయాలి, అంటే 10 seconds 10 seconds 10 seconds. సో ఇలా చేసిన తర్వాత జస్ట్ రెస్ట్ ఇచ్చి ఒక 2 seconds రెస్ట్ ఇచ్చి మళ్ళీ చేయాలి. ఇలా 5 minutes వరకు మీరు ఈ ఫస్ట్ ఎక్సర్సైజ్ అనేది చేయాలి.
చేయాలి సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ నంబర్ 2 ఏంటంటే మీరు ఏం చేయాలంటే మీ పెన్నిస్ ని ఈ విధంగా ఈ రెండు వేలతో హోల్డ్ చేయాలి ఈ విధంగా హోల్డ్ చేసి ఏం చేయాలంటే మీరు మసాజ్ అనేది చేయాలి సో దాని కోసం మీరు నార్మల్ ఆయిల్ అనేది తీసుకోవచ్చు సో బెస్ట్ ఆయిల్ ఏంటంటే మీరు కోకోనట్ ఆయిల్ గాని ఆలివ్ ఆయిల్ గాని లేదా మస్టర్డ్ ఆయిల్ గాని ఈ మూడు ఆయిల్స్ లో ఏదో ఒక ఆయిల్ మీ ఇంట్లో దొరికే ఆయిల్ తీసుకుని ఒక 2 డ్రాప్స్ అప్లై చేసిన తర్వాత ఏం చేయాలంటే ఈ 2 టిప్స్ ఏవైతే ఉంటాయో ఈ 2 టిప్స్ తో ఏం చేయాలంటే మీరు ఈ విధంగా మసాజ్ చేయాలి స్లోగా చాలా గట్టిగా పట్టుకోకూడదు స్లోగా పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే ఈ విధంగా స్లోగా దీన్ని మసాజ్ చేయాలి ఈ విధంగా ఇలా ఏం చేయాలంటే ఒక 10 మినిట్స్ వరకు మీరు ఈ మసాజ్ చేయాలి చాలా స్లోగా మసాజ్ చేయాలి సో ఈ విధంగా మసాజ్ చేయడం వల్ల ఏమవుద్దంటే మీ టిష్యూస్ ఏవైతే ఉంటాయో అవి కొంచెం లైట్ గా సాగుతాయి అండ్ అదే విధంగా మీ స్కిన్ ఏదైతే ఉంటుందో మీ బోన్ ఏదైతే ఉంటుందో అది పూర్తిగా గట్టి పడడానికి హెల్ప్ అవుతుంది అండ్ దానివల్ల గట్టి పడడానికి హెల్ప్ అవడం వల్ల ఏమవుద్దంటే అది సాగే ఛాన్స్ ఉంటుంది అండ్ మీ పెన్నీ సైజ్ అనేది కొంచెం పెరుగుతుంది సో ఈ విధంగా మీరు ఏం చేయాలంటే కొంచెం కిందకి ఈ విధంగా సో ఈ విధంగా మీరు దీన్ని మసాజ్ చేయాలి ఇలా 5 మినిట్స్ వరకు మరి మసాజ్ చేయాలి 5 టు 10 మినిట్స్ వరకు మసాజ్ చేయండి మాక్సిమం 10 మినిట్స్ వరకు ట్రై చేయండి మసాజ్ చేయండి సో ఈ విధంగా మసాజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 1 మినిట్ మీరు రెస్ట్ ఇవ్వండి రెస్ట్ ఇచ్చిన తర్వాత మీరు ఎక్సర్సైజ్ నెంబర్ 3 కి వెళ్ళండి సో ఎక్సర్సైజ్ నెంబర్ 3 లో ఏంటంటే మళ్ళీ మీరు ఒక 2 నుంచి 3 డ్రాప్స్ ఆయిల్ తీసుకోండి ఆయిల్ తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఈ విధంగా మీరు ఓ అనేది చేసుకోవాలి సో ఈ విధంగా చేసి ఏం చేయాలంటే ఇలా పట్టుకుని సో ఎంతైతే మీరు గట్టిగా పట్టుకోగలరో అంత పట్టుకోండి పట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే ఈ విధంగా సో మీకు కనిపిస్తుంది కదా ఈ విధంగా మీరు దాన్ని సాగదీయాలి ఈ విధంగా మీరు ఎదరకు రావాలి సో ఈ విధంగా మీరు మసాజ్ చేయాలి సో ఇలా చేయడం వల్ల కూడా ఏంటంటే మీ బోన్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి అండ్ మీ పెన్నిస్ సైజ్ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది అండ్ లావుగా కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఇలా ఈ విధంగా మీరు ఒక 10 మినిట్స్ చేయాలి సో ఇలా 10 మినిట్స్ అండ్ ఆ 10 మినిట్స్ 5 మినిట్స్ సో ఈ 3 ఎక్సర్సైజ్ మీరు కంపల్సరీగా ప్రతిరోజు ఒక అరగంట చేయాలి మార్నింగ్ చేయొచ్చు ఈవినింగ్ చేయొచ్చు మధ్యాహ్నం చేయొచ్చు మీ ఇష్టం మీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఈ 3 ఎక్సర్సైజ్ అనేది చేయండి సో ఈ 3 ఎక్సర్సైజ్ చేసారంటే మీకు వెంటనే రిజల్ట్ అయితే రాదు కానీ చేసిన వెంటనే ఫస్ట్ రిజల్ట్లోనే మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయినా రావు సో ఇక్కడ కొన్ని పాయింట్స్ ని మీరు నోట్ చేసుకోవాలి ఏంటంటే మీరు గట్టిగా చేయకూడదు చాలా స్మూత్ గా హ్యాండిల్ చేయాలి ఎందుకంటే ఆ పార్ట్ అనేది చాలా సెన్సిటివ్ కదా చాలా స్మూత్ గా హ్యాండిల్ చేయాలి అంతేకాదు రఫ్ గా హ్యాండిల్ చేయకూడదు రఫ్ గా హ్యాండిల్ చేశారంటే ఇంజురీస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో రఫ్ గా అసలు హ్యాండిల్ చేయకూడదు చాలా స్మూత్ గా మీరు హ్యాండిల్ చేయాలి చాలా స్మూత్ గా చేయాలి చాలా స్మూత్ గా ఎక్సర్సైజ్ అనేది చేయాలి సో చాలా జాగ్రత్తగా చేసుకోవాలి సో ఈ విధంగా చేశారంటే ప్రతిరోజు 2 టైమ్స్ మీరు చేశారంటే మార్నింగ్ ఒకసారి నైట్ ఒకసారి చేశారంటే మీ పెన్నీ సైజ్ చాలా వరకు పెరుగుతుంది సో ఈ విధంగా ఈ 3 ఎక్సర్సైజ్ చేయండి డెఫినెట్గా మీ పెన్నీ సైజ్ అనేది పెరుగుతుంది సో పెన్నీ సైజ్ గురించి మీరేం టెన్షన్ పడకండి ఎటువంటి వర్రీ అనేది అవ్వకండి ఎలా ఉందో అలాగే ఉంచండి ప్రాబ్లం ఏ లేదు 3 ఎక్సర్సైజ్ చేయండి డెఫినెట్గా మీకు రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి దాని తర్వాత మీరు చాలా సాటిస్ఫైగా ఉంటారు సో మీరు సాటిస్ఫై అవ్వాలనుకుంటే మీ స్టామినాను పెంచుకోండి స్టామినా పెంచుకోవడానికి మీరు చెడ్డ అలవాట్లు మానేయండి ఎక్సర్సైజ్లు చేయండి టెస్టోస్టెరోన్స్ని పెంచుకోండి మీరు మంచి స్టామినాగా ఉంటుంది ఫ్రూట్స్ ఎక్కువగా తినండి దానివల్ల ఏంటంటే మీ స్టామినా పెరుగుతుంది అండ్ స్టామినా పెరిగిందంటే ఆటోమేటిక్గా దెబ్బ కూడా గట్టిగా పడుతుంది సో ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఉపయోగపడింది అనుకుంటున్నాను ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేసుకోండి అండ్ ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నెక్స్ట్ ఏ టాపిక్ పైన మీకు వీడియో కావాలి కూడా చెప్పని వీడియో చేస్తాను సో ఈ వీడియోని ఇక్కడతోనే ముగిస్తాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు స్టే ట్యూన్ అండ్ స్టే సేఫ్